ఎందుకో వాన్ని మీ మీవని అడగాల మీ కమ్మల్లోని అడగాల మీ ఎవడు ఇప్పుడు ఈ నాయనంతా కమ్మలేసోడు చింతకాయల విజయ్ ఏం కులస్తుడా వీడు నారా లోకేష్ ఫ్రెండ్ వీడు తప్పు చేయటాలు తప్పు చేసి అడ్డంగా దొరికిపోవటాలు అడ్డంగా దొరికి బుకాయించి మాట్లాడటాలు మీ పార్టీ కొత్త ఏం కాదు గొరంట్ల మాధవ్ నీకు కొత్త ఏమీ కాదు ఈ రోజు ఆ వీడియోలో నగ్నంగా నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో ప్రపంచమంతా చూస్తుంది దేశమంతా చూస్తుంది రాష్ట్రమంతా చూస్తుంది నేను కాదు నాకు సంబంధం లేదు నువ్వు బుకాయిస్తున్నావు నువ్వు బుకాయించుకో నువ్వు కాదని నిరూపించుకో అది నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కానీ తెలుగుదేశం పార్టీ మీదనో లేకుంటే కమ్మకులం మీదనో లేకుంటే ఇతర ఇతర మీడియా ఛానల్ మీద పడి ఆడవటం కాదు ఆ నగ్నంగా నించుంది నేను కాదు ఆ నగ్నంగా వికృష్ట చేష్టలు చేసింది నేను కాదు ఆ నగ్నంగా వీడియోలో ఉంది నేను కాదు ఆ నగ్నంగా ఇతర మహిళతో మాట్లాడింది నేను కాదని నిన్ను నిరూపించుకో దమ్ముంటే ఏంటయ్యా మాట్లాడితే కమ్మకులం 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 అని మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చివరికి మీ పార్టీలో ఒక కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఏడు కమ్మకులం కమ్మకులం నాటకాల ఇవన్నీ ఏం చేసింది కమ్మకులం మీకు ద్రోహం మీ పార్టీలో ఒక అరగంట ఒక ఆడపిల్లలతో మాట్లాడమని కమ్మకులం ఒకటి చెప్పాడా ఇంకొకటి గంట మాట్లాడమని కమ్మకులం ఒకటి చెప్పాడా లేకుంటే నేను నగ్నంగా బట్టలు ఇప్పి మాట్లాడమని కమ్మకులం ఒకటి చెప్పాడా నీకు తప్పులు మీరు చేస్తారు చెత్త పనులు మీరు చేస్తారు చెత్త కార్యకలాపాలు మీరు చేస్తారు నిన్న మొత్తాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీనో లేకుంటే కమ్మ కులం మీదనో సిగ్గనేది ఉండాలి నీకు ఈరోజు నువ్వు ఒక ఎంపీవి ఒక గౌరవ స్థానంలో ఉంటావు ఒక రాష్ట్ర ఎంపీ అంటే ఏంటో తెలుసా నీకు కనీసం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా చేత కాదు నీకు ఆ దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి నువ్వు ఎంపీవి అడ్డంగా దొరికిపోయి అడ్డదిడ్డమైన దిక్కుమాల పనులను నువ్వు చేస్తూ ఏంటో ఇంకా నువ్వు మాట్లాడేది ఆ కులం ఈ కులం అని సిగ్గనేది లేకపోతే నేను ఎస్పీ కంప్లైంట్ చేశా నేను సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేశా చేసుకోపో ఎవరు చేసుకుంటావు ఎన్ని కంప్లైంట్లు పెట్టుకుంటావు పెట్టుకోపో ఈరోజు చిన్న పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్లి నీ దరిద్రాన్ని చూపించినా సరే చెప్తాడు అది నిజమైన వీడియో అందులో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ అని చిన్న పిల్లని అడిగినా చెప్తాడు చేసే గుడిసేటి పనులన్నీ చేస్తావు బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు నేను గుళ్ళో దేవుణ్ణి మొక్కుతానని మాట్లాడతావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను సార్ ఏంటి దౌర్భాగ్యం మీ పార్టీలో ఒకడేమో అరగంట అంటాడు ఒకడేమో గంట అంటాడు వీడు ఏకంగా నగ్నంగా బయట తిరుగుతున్నాడు బట్టలు ఇప్పి ఒకడేమో వెనక నుంచి వాటేసుకుంటా అంటాడు ఒకడేమో ముందు నుంచి వాటేసుకుంటా అంటాడు వీడేమో అసలు చెప్పక్కర్లేదు వీడేం చేస్తున్నా అనేది నువ్వు కూడా చూసుంటావు ఆల్రెడీ నువ్వు కూడా చూసే ఉంటావు కదా పొద్దున్న నుంచి ఆల్రెడీ వీడేం చేస్తున్నాడు అనేది ఈరోజు నోరు ఉంది కాదా అని గోరంట్ల మాధవ్ ఇష్టానుసారంగా మాట్లాడదు నాకు కూడా ఉన్నాయి నోర్లు ఈరోజు అధికారం ఉంది నన్ను ఎవడు ఏమి పీకలేడు నేను కేసులు పెడితే అరెస్టులు చేస్తాడు చేసుకోకపోవు ఎవడు భయపడ్డ ఇక్కడ నువ్వు తప్పు చేశావు అది నీ అంతరాత్మకు తెలుసు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయావు అది నీ మనస్సాక్షికి తెలుసు నీ బ్రతుకేంటో నువ్వేంటో నీ చర్యలేంటో నువ్వేం చేసావో గతంలో నీ బ్రతుకేంటో నీ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు ఈరోజు వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు గోరంట్ల మాధవ్ అనే ఒక చెత్త ఇలాంటి చెత్త పనులు చేసుకుంటూ దొరికిపోయాడు వీడికి దేవుడు సరైన గుణపాఠం చెప్పాడు సరైన శిక్ష వేశాడు మాకు సంతోషంగా ఉంది మా కళ్ళు చల్లబడ్డాయని చెప్పేసి నీ వల్ల బాధింపబడ్డ ఎన్నో మంది కుటుంబాలు నీ వల్ల బాధింపబడ్డ ప్రజలు నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా దేవుడికి మొక్కుతున్నారు నువ్వు ఉన్నావయ్యా భగవంతుడా ఇటువంటి నీచుడు నీచపు పనులు చేసి నీచుడిని బయట పెట్టావు ప్రజల ముందు వీడిని వెలవగా చేసి నిల్చోబెట్టావు వాడిని బట్టలు లేకుండా నిల్చోబెట్టావు అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు గుడిసేటి పనులు చేసిన నువ్వు నిరూపించుకోవాల్సింది కూడా నువ్వే అంతేగాని ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ మీద పడినా కమ్మ కులం మీద పడినా ఇతర వాళ్ళ గురించి ఎవరైనా నువ్వు మాట్లాడినా సరే ఎవడు సహించడు మాధవ్.